ఉమ్మడి జిల్లాకు చెందిన నీళ్లను పక్క జిల్లాకు తరలించి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలకు శతగోపం పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రా మహేష్ అన్నారు. వేములవాడ పట్టణంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడిన మాటలు పూర్తిగా అర్థరహితమని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడికక్కడే ఆగిపోయిందని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆది శ్రీనివాస్ ఎందుకు వేములవాడ నియోజకవర్గంలో కలికోట సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. ముందుగా నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమం చేయాలని అన్నారు. వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉంది. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది ఆవేశం పడుతూ ఉంది. ఈ రాష్ట్రం మీద పడి మరి ఇలా 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రాన్ని మరి 3.5 లక్షల కోట్ల అప్పులు పాలు చేసింది మీ కేసీఆర్, మీ పరివారం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం మా ప్రజలకు ఎకరం బాడడానికి కొంచెం నీళ్ళైనా ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ప్రాజెక్టులలో భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించమని అడుగుతా ఉన్నాం. మా ఆస్తులకు నష్టపరిహారం మరి వెంటనే చెల్లించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుక ఆలోచించుకొని ఈ సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి తప్పితే మరి వకాలత్తు పుచ్చుకొని మరి వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చేసి అవాకులు చవాకులు పాడి మరి ఇతర పార్టీలు కాంగ్రెస్నో లేకపోతే బీజేపీనో ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. మీలాంటి మేధావులకు మీలాంటి విజ్ఞులకు తగదు. వెంటనే సమస్యల పరిష్కారానికి